హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సన్షైన్ విషన్స్. నేను మీ సునీత. ఇవాళ మనం వన్ మోర్ డెలీషియస్ రెసిపీతో వచ్చేసామండి. బీరకాయ వేపుడు. బీరకాయ వేపుడు చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా మంది బీరకాయ ఇష్టం లేదు అని తినడం మానేస్తారు కదా. చాలా హెల్త్కి మంచిదండి బీరకాయ. సో ఈ విధంగా చేసుకున్నారంటే ఖచ్చితంగా మీరు కూడా తినేస్తారు. లంచ్ బాక్స్కి తీసుకెళ్లడానికైనా, పిల్లలకి స్కూల్కి బాక్స్కి పెట్టడానికైనా చాలా బాగుంటుంది. పెరుగన్నంలోకి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలానే పెరుగన్నం కలిపేసుకొని ఇలా బీరకాయ తాలింపు పెట్టుకొని వెళ్ళిపోతే మధ్యాహ్నం పూట చల్లగా తినడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి బీరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మంచిది. టేస్ట్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. ఇలా చేస్తే టేస్ట్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా మనం ప్రాసెస్ వెళ్ళిపోదాం. నేను రెండు చిన్న బీరకాయలు తీసుకున్నానండి. బీరకాయలు చూసారంటే నేను ఈ విధంగా పైన మొత్తం తీసేయకుండా పైన మాత్రం పీల్ చేసేసాను. ఇలా పైన లేయర్ ని పీల్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్ గా కట్ చేసేసుకున్నాను. ఫ్రైకి ఈ విధంగా ఉంటే ఉడకడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను. వీటిని ఇప్పుడు శుభ్రంగా రెండుసార్లు కడగాలి. నీళ్ళల్లో కడిగేసి పెట్టుకున్న తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. వాటర్లో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేశాను. ఇప్పుడు మనకు కావాల్సింది పెసరపప్పు. ఈ పెసరపప్పే మెయిన్ స్పెషల్ అండి ఈ తాలింపు టేస్ట్కి. చాలా బాగుంటుంది మధ్యలో తింటున్నప్పుడు. పెసరపప్పును కూడా నేను రెండుసార్లు కడిగేసి ఈ విధంగా నీళ్ళల్లో పెట్టుకున్నాను. దీన్ని నేనైతే నానపెట్టలేదు. మీకు కర్రీ చేసే ముందు కడిగి ఊరికే అలా పెట్టేసుకున్నాను తప్ప ముందుగా ఏం నానపెట్టుకోలేదు. మనం ప్రాసెస్ చేసే లోపల అది ఆల్మోస్ట్ 5 to 10 minutes నానిపోతుంది కాబట్టి సరిపోతుంది. ముందుగా పెసరపప్పు నీళ్ళల్లో వేసేసుకుని కూరగాయలన్నీ కట్ చేసే లోపల మనకి సరిపోతుంది. కావాల్సిన పదార్థాలు ఇవే. మనము స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. 2 లేదా 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఆవాలు చిటపటలాడి జీలకర్ర చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను. కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న 3-4 పచ్చిమిర్చిలు కూడా వేసేసుకుందాం. స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 3 పచ్చిమిర్చి వేసాను మీడియం సైజ్. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనము నానపెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకుందాం. పెసరపప్పు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా కలపండి. ఎందుకంటే నేను ముందుగా నానపెట్టలేదు కాబట్టి అవి కొంచెం అలానే ఉంటాయి పచ్చిగా. సో నేను 2 నిమిషాలు కలిపేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1/2 టమాటో వేసుకుంటున్నాను. 1/2 టమాటో సరిపోతుంది. నేను చేస్తున్న 2 చిన్న బీరకాయలకి 1/2 టమాటో సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయలు కూడా వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. మామూలుగా బీరకాయ లేతదైతే వాటర్ ఎక్కువగా బీరకాయలో నుంచే వచ్చేస్తే అడిషనల్గా వాటర్ ఏం యాడ్ చేయని అవసరం ఉండదు. మనకి బీరకాయలో నుంచే వాటర్ సరిపడినన్ని బాగా వస్తాయి. సో ఇప్పుడు నేను కొద్దిగా పెసరపప్పు నేనేం నానపెట్టలేదు కాబట్టి కొంచెం పెసరపప్పు కూడా ఉడకడం కోసము 1/2 టీ గ్లాస్ వాటర్ వేశాను. 1/2 టీ గ్లాస్ వాటర్ వేసి ఉడికిచ్చేసాను. చూసారా, దాదాపు మన బీరకాయ ఉడికిపోయింది. ఈ వాటర్ ఉడికిపోయేదాకా నేను ఉడికిచ్చేస్తాను. అంటే ఆల్మోస్ట్ మన బీరకాయ ఫ్రై అయిపోయింది. కొద్దిగా ఉడికిందంటే మనకి వాటర్ ఇంకిపోవాలి పూర్తిగా. ఇలా బీరకాయ ఫ్రై చేసుకుంటే పెసరపప్పు అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. చూసారంటే వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. నేను సాల్ట్ ఎందుకు ముందు వేయలేదంటే సాల్ట్ ముందే వేసేసుకుంటే మనకి పెసరపప్పు ఉడకదండి. కాబట్టి నేను సాల్ట్ వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత వేసుకున్నాను. మొత్తం కలిపేసుకుంటాం. అప్పుడు ఎలానో మనకి బీరకాయ కొంచెం తడిగానే ఉంటుంది కాబట్టి కరిగిపోతుంది. మీరు కావాలంటే కల్లుపు వేయకుండా సాల్ట్ అయినా వేసుకోండి, ఒకవేళ మీకు కరగదు అనిపించినట్లయితే. చూసారంటే మన బీరకాయ ఫ్రై సర్వింగ్కి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలానే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే పెసరపప్పుతో చాలా టేస్టీగా ఉంటుంది. టైం లేనప్పుడు ఈ విధంగానే చేసేసి వైట్ రైస్లోకి, లంచ్ బాక్స్లోకి ఫ్రై ఒక్కటి పెట్టుకుని వెళ్ళిపోయినా కూడా మధ్యాహ్నం తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీ స్పైసీగా మధ్యలో పప్పులు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ఈ రెసిపీ ట్రై చేయండి. మళ్ళీ ఖచ్చితంగా మీరే చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. పెరుగన్నంలోకి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సన్షైన్ విషన్స్. థ్యాంక్ యూ.